నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయపడను, రోజుకు ముద్దు లేకుంటే హగ్ అంతకుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక రివర్స్ చేద్దాం. ఎవరిని చూసినా లవ్ చెప్పేస్తా, నేను చూసాను ఒక పెళ్లి చేసుకో అనిపిస్తుంది. అన్నాడు చూడు అమ్మాడు పెళ్లి చూడు ఫుడ్ తిందామని వచ్చిన, కానీ నిన్ను తిందామనిపిస్తుంది ఇప్పుడు. దానికన్నా బెటర్ వేరు బాగున్నాయి కదా. అరే అభివృద్ధికి వచ్చిన అఖిల రమ్మని వచ్చిన అంటే చాలా బాగుంది. సారీలు వచ్చింది ఎలా? హాయ్ అఖిల. హాయ్. ఇంత నాకన్నా ముందు వచ్చినావు. యాక్చువల్లీ ఆ రోజు నీకు ప్రపోజ్ చేసిన కదా, నడి మీద హార్ట్ కూడా అనుకున్నా కదా. సో అప్పటి నుంచి నేను ఎన్నే సో ఫైనల్ నువ్వు ఏమంటావు తెలిసి అభివృద్ధి చేసిన ఈరోజు నా ప్రేమను ఒప్పుకుంటాడు అనిపించి పిలిచిన. అంటే అవును ఒక్క చేసావా లేదా? ఎందుకు అఖిల అంటే నువ్వంటే చాలా ఇష్టం అఖిల, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో బాగా చూసుకోవచ్చు అని చెప్పిల్లు. నువ్వు ఇప్పుడు ప్రేమిస్తారే పెళ్లి చేసుకుంటా, ఎల్లుండి పిల్లల్ని కూడా పద పదమన్నది నాడుగే నీ వైపు. గీత సరితే కాదమ్మా, ఇంతమంది ఉన్నారు పెద్ద లీస్ట్ ఉంది, బట్ ఆ లీస్ట్ లో అందరూ నాకు వైఫ్ గా సెట్ కాలే, నువ్వు మాత్రం ఎందుకు కాగా? ఇక్కడ మండి తిని మన ఇద్దరిని సెటిల్ చేసుకుంది ఇక్కడ పులిదర కలిపిద్దాం. మాటలు అసలు అట్లా ఎలా చూసి ఇంత హార్ట్ గా నడవ చూడు అసలు రావట్లేదు. నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయపడను, రోజుకు ముద్దు లేకుంటే హగ్ అంతకుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక అంటే ఆ రోజు కొత్తగా మాట్లాడుతులేండి అఖిల. నేను చూసినప్పుడు నేను కొత్త అయిపోతున్నాను, పాత అయిపోతున్నా, ఫస్ట్ పిల్లని అయిపోతున్నాడు. నువ్వు చూడపడితే బాగుంటా అనుకుంటున్నా, ఎత్తుకొని చూడపడితే బాగుంటుంది. అంటే ప్రతి వైఫ్ హస్బెండ్ ఎత్తుకుంటారు కదా, నువ్వు ఎత్తుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అలా మిక్సింగ్ చేద్దాం, నాకు కొంచెం రివర్స్ చేద్దాం. చుక్కలు చూస్తున్నాను నిన్న నైట్, అలా సమ్మర్ కదా ఉడకపోస్తుంది బిల్డింగ్ పైకి, ఇలా చుక్కలు చూస్తుంటే మధ్యలో నీ ఫోటో అవ్వడే అప్పుడు ఇలా మెరుస్తుంది అంటే చాలా బాగా మెరుస్తుంది. అసలు ఎందుకో అమ్మాయిల్ని ఎవరిని చూసినా లవ్ చెప్పేస్తా, నిన్ను చూస్తుంది పెళ్లి చేసుకో అనిపిస్తుంది. ఎక్కడ చేయించావు అన్నాడు చూడు అమ్మాడు పెళ్లి చూడు అంటే నడుగు ఫ్యాన్ అయిపోయినా రోజు. మొన్న వీడియో చూసి నువ్వు దాంట్లో రేసు చూసినప్పుడు ఈ అమ్మాయి నిన్న హాట్ గా ఉందని అనిపించింది, కానీ దగ్గర నుంచి చూసి దేవతలా ఉందనిపించింది. తర్వాత ఇంకేమైనా అనిపించింది అంటే కలిపేయచ్చు మా ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మాయి అనిపించింది, ఇప్పుడు ఎందుకు హాట్లో తీసుకొచ్చి అనిపిస్తుంది. అంటే లవ్ యూ టు చెప్పు, నేను చెప్పించుకున్నా చెప్పింది కదా క్యూట్ గా, క్యూట్ గా చెప్తే క్యూట్ గా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. అబ్బాయి నుండి ఎందుకు ఫుడ్ తిందామని వచ్చిన, కానీ నిన్ను తిందాం అనిపిస్తుంది ఇప్పుడు అనుకున్నాను. అంటే వాళ్ళ పేరు అంత బాగుంది అన్నట్టు, అంటే మంచి పేరుకి ఇలాంటి ప్లేస్ లో అంటే ఒక పబ్ అట్మాస్ఫియర్ వచ్చింది నీకు, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ఈ పబ్లోనే యాక్సెప్ట్ చేస్తా, ఈ పబ్లోనే నేను పెళ్లి చేసుకున్నావు ఓకే అంటే. ఫస్ట్ నైట్ అయితే చేసుకుంటా పెళ్ళి చేసుకుంటా, ఓకే అండి చేసుకుంటా. అంటే దూరం ఉన్నా దూరం ఉంటే నాకు ఇంత దగ్గర రావాలనిపిస్తుంది, ఇలా చేసుకోవాలనిపిస్తుంది. అట్లా చేసుకుంటే రెండు హార్మోన్స్ కలిసి రెండు పెదాలు కలిసి
తాండవం ఆడుతాయి, ప్రేమ తాండవం. నీకు ఏమని చెప్పి అబ్బాయి లవ్ యూ అని, లవ్ యూ అని చెప్పి అబ్బాయిలో మీ డాడీకి నువ్వు చెప్తావు లవ్ యూ అని, మీ డాడీ అని చెప్తారు నీకు రివర్స్ లో. థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కూడా బిడ్డ లవ్ యూ. గూగుల్ పే 10 రూపాయలు పంపిద్దామని, కట్నం ముందే ఇచ్చి చెల్లించుకుందామని చెప్పేసి. అంటే మీ అమ్మాయి నాది అని చెప్పి తగ్గించుకుందాం అని చెప్పేసి ఇలా 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను. అంతే ఇంకేం బాగుంది, అవి కన్నా అందంగా నువ్వు ఉండవు అసలు. ఐ లవ్ యూ అని చెప్పు నాకు. అంటే అభి క్వశ్చన్ కదా, ఫస్ట్ లవ్ చెప్పే అమ్మాయి చాలా బాగుంటుంది అంట. అంటే నీకోసం ఇంకొక సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే నువ్వు ఇంకో సంవత్సరాలు వెయిట్ చేసి ముసలి అయిపోతా భయం అవుతుంది. ఉప్పైనా చూసినా, చూసి అనిపించింది నువ్వు. అంటే నువ్వు హీరోయిన్ అయితే ఏరైపోతా అనుకున్నా, బట్ వద్దులే అంత సాహసం ఎందుకు, సిద్ధమైన పాత్రం సాంగ్ ఉంది నాకు పడదోరా అనిపించింది. అలా జనజన పాత్రం సాంగ్ ఉంటుంది తెలుసా, సాంగ్ లో నువ్వు హీరో అయితే నువ్వు హీరోయిన్ అవుతావు కదా, నాకు సముద్రంలో అసలు పడదోరడం రాదు, మళ్ళా వద్దులో వెళ్ళిపోతే ఎట్లా అయిపోతాం కదా. దానికన్నా బెటర్ వేరు బాగున్నాయి కదా. ఏమైతే అందరు ఒప్పుకో అట్లా, నేతలు చేస్తా, నేను ట్రై చేసి పిల్లలంగంట బాగుంటుంది. సరే మీ మమ్మీని మరీ మాట్లాడుతూ ఫోన్ చేసి, అత్తమ్మా అత్తమ్మా మీ కూతురు పెళ్లి చేసుకుంటారు, వైఫ్ అండి మీ అమ్మ అత్తమ్మా, మా నాన్న ఏమవుతారు, మామయ్య అవుతారు నాకు, మామయ్య అవుతారు నాకు, నేనేమన్నా బాగుంటా అత్తమ్మా చెప్పి, ఇంత మంచి అమ్మాయి ఇంకా అత్తమ్మ ఎట్లు. సో మా ఇంట్లో ఒక వర్క్ ఉంది, చేసావా మా ఇంట్లో ఒక వర్క్ ఉంది, చేసావా పని మనిషి చెయ్యి, గిన్నెలో ఉంది రోజు. అంటే నా వైఫై రేపు నా పుట్టిన పిల్ల కడగల కదా, సో నా వైఫై కదా పని మనిషి కదా, గిన్నెలు దోమాల్సినాయి కదా, రేపు పెళ్ళి తెచ్చుకుంటా, సో నా వైఫ్ సెట్ అయిపోతావు కదా. సో పడిపోయినా చెప్తే నీ ఇక్కడ చెల్లిపోతా, లేదంటే ఇక్కడ ముద్దు పెట్టేసుకుంటా. ముద్దు పెట్టడం దూరం ఉంటా, ముద్దు పెడదాం చూస్తున్నా బుర్ర, బట్ నేను ఇక్కడ దూరం ఉంటా, దూరం ఒకనా ఎంత దూరం ఒకనా, నేను దూరమైన ఉంటా కానీ దగ్గరగా ముద్దు పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇలా ముద్దు పెట్టుకుని ఇలా అన్ని చెంపలు కూడా మెత్తగా ఉంటాయని మనకు కొత్తగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి లాంటిది మాకు హార్మోన్స్ లో ఉన్న వీక్నెస్ అబ్బాయి, నాకు ఎంత గట్టి ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి అందమైన అమ్మాయిలు నేను నడుము బొడ్డు చూసినప్పుడు కింద మీద హార్మోన్స్ అవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఇప్పుడు ఓకే అంటే బ్యాలెన్స్ అవుతుంది కదా, ఈ అభివృద్ధిలోనే ఇక్కడనే సమాధి అయిపోతుంది. సరే ఓకే నేను వెళ్తున్నా, ఫుడ్కి వెళ్దాం, లేట్ అయింది, చాలా తిందాం. సో ఇక్కడ అభిప్రాయం కదా, సో తినేద్దాం.